ఎన్నికల ప్రచారం అయిపోయిన తర్వాత ఒక రోజు ముందే ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని కాంగ్రెసు బీజేపీ సభలు నిర్వహిస్తున్న సమయంలో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు వారన్నది తన విశ్వరూపం చూపిస్తానని అసెంబ్లీకి వెళతానని ఈ ప్రభుత్వాన్ని నిర్మాణాత్మకమైన విమర్శ చేస్తామని నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర ఉంటుందని అన్నారు అన్నట్టుగానే వారు రాష్ట్రవ్యాప్తంగా నిరసన బీఆర్ఎస్ శ్రేణులో కేసీఆర్ అధినేత కేసీఆర్ పిలుపు కొనుగోలు కేంద్రాలు కుప్పలుగా వడ్లు కొనకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తత్సారం రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కిన రైతన్న భరోసాగా నిలవాలని కేసీఆర్ నిర్ణయం బోనస్పై నాలుక మరలేసిన సర్కారు సన్నవడ్లకే బోనస్ అంటూ కొత్తపల్లవి ఇంతకు మించి వంచన ఉండదని ఫైర్ వ్యవసాయానికి కరెంటు నీళ్ళు ఇవ్వకుండా అన్నదాతను విడిపించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పండించిన వడ్లు కొనకుండా గోస కొనుగోలు కేంద్రాల్లో వడ్ల బస్తాలు పేరుకుపోయి వానకు తడుస్తుంటే పట్టించుకొని సర్కారు తీరు చూసి గుండమండిన అన్నదాత బుధవారం రోడ్డుకి ఆందోళన దిగారు ఇక్కడ కేసీఆర్ రైతుల ప్రధానంగా ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా రైతు సమస్యను తీసుకున్నారు రైతులకు కరెంటు నీళ్లు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ పెన్షన్లు వస్తున్నాయా నీళ్ళు వస్తున్నాయా కరెంటు వస్తున్నదా మీ సమస్యలు ఏమున్నాయని వాళ్ళతో టీ తాగి బిస్కెట్లు తిని మిర్చిలు తిని మాట్లాడలేరు కనుక్కున్న అంశాలు కూడా ఇవే ఉన్నాయి ఎన్నికల ప్రచారంలో తాను ప్రధానంగా ప్రస్తావించిన రైతుబంధు అంశం ఉన్నది గిట్టుబాటు ధర అంశం ఉన్నది నీళ్ళ అంశం ఉన్నది వడ్ల కొనుగోలుకు సంబంధించిన అంశం ఉన్నది ఇప్పుడు ఆయన ఎన్నికల ప్రచారం ముగిసింది ఓట్లు ఎన్ని సీట్లు వస్తాయి ఎంత పర్సెంటేజ్ ఓట్లు వస్తాయి తర్వాత విషయం బీఆర్ఎస్ అనేది యాక్టివ్గా ఉందా లేదా ప్రజల్లో ఉన్నదా లేదా అనే విషయాన్ని ఆయన ముందుకు తీసుకొని వెళ్తున్నారు అంటే త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ప్రతిపక్షంగా ఏం చేయాలనే దానిపైన ఒక ఉప ఎన్నిక కూడా ఉన్నది ఎమ్మెల్సీకి సంబంధించింది నిరంతరాయంగా ప్రజల్లో ఉండాలి ప్రజల తరఫున ఉండాలి ప్రధానంగా రైతాంగం సమస్యను ఎజెండాగా తీసుకోవాలి అట్లా తీసుకొని వెళ్ళడం వలన బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో ఉన్నది బీఆర్ఎస్తో ప్రజలతో ఉన్నది అనే భావన కలిగించాలి కేసీఆర్ మళ్ళీ యాక్టివ్ అయ్యిండు కాబట్టి కేసీఆర్ ఊరుకోరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు ఎక్కడికక్కడ నిలదీస్తారనే భావన కలిగించాలి కాబట్టి కేసీఆర్ యాక్టివ్ రోల్ తీసుకున్నారు ఏమాత్రం విరామం లేదు వ్యవధి లేకుండా ఎన్నికల ప్రచారం అట్లా ముగిసిందో లేదో ఆందోళన కార్యక్రమానికి పిలుపునివ్వడం అంటే రాబోయే రోజులలో బిఆర్ఎస్ పాత్ర ఇట్లా ఉండబోతున్నది రాబోయే రోజులలో కేసీఆర్ విపక్ష నాయకునిగా ఏ పాత్ర పోషించబోతున్నారు అసెంబ్లీ బయట అసెంబ్లీ లోపలనడానికి బహుశా ఇదొక సూచికగా ఇదొక రాబోయే రోజుల్లో కేసీఆర్ ఆలోచన ఆచరణ తీరుకు ఒక ఇండికేషన్గా దీన్ని భావించవచ్చు మొత్తాన్ని కేసీఆర్ చెప్పడమే కాదు క్షేత్రస్థాయిలో ఆందోళనకు కూడా పిలుపునిచ్చి రాబోయే రోజుల్లో తమ పాత్ర ఎట్లా ఉండబోతున్నదో సూచనాప్రాయంగా వ్యక్తీకరించినట్లు అనిపిస్తున్నది